ఓవైపు లక్నో సూపర్ జైంట్స్ దూకుడు మీదుంది, మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాలతో సతమతమవుతోంది. ఈ రెండు జట్ల మధ్య లక్నోలో వార్ జరగబోతోంది. డీసీ గెలుపు బాట పడుతుందా, లేదంటే వరుసగా 4 మ్యాచ్లో సూపర్ జైంట్స్ గెలుస్తుందా? అభిమానుల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎల్ఎస్జీ కాన్ఫిడెంట్ గానే ఉంది. 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది, 6 పాయింట్లు సాధించింది, పాయింట్ల పట్టికలో 3 స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్లు ఆడినా ఒకే ఒక్క విజయంతో సరిపెట్టుకుంది, పాయింట్ల పట్టికలోనూ అట్టడుగున నిలిచింది. లక్నో ఢిల్లీ మ్యాచ్ కు స్పిన్ పిచ్ సవాల్ విసిరబోతోంది. నల్లమట్టి పిచ్ మీదే మ్యాచ్ నాడించే అవకాశముంది. లక్నోలో సూపర్ జైంట్స్ కు బూస్ట్ ఇచ్చేలా రికార్డులున్నాయి. ఎల్ఎస్జీ విజయాల్లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. గత మ్యాచ్లో 163 పరుగులను డిఫెండ్ చేసుకోగలిగారు. కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్, సిద్ధార్థ్ కలిపి 10 ఓవర్లు వేశారు, 48 పరుగులే ఇచ్చారు, 4 వికెట్లు సొంతం చేసుకున్నారు. సీజన్ ను ఎల్ఎస్జీ ఓటమితోనే ప్రారంభించింది, కానీ ఆ తర్వాతే దూకుడు చూపిస్తోంది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ స్పిన్నర్లు రాణించారు. మరోసారి స్పిన్నర్లు చెలరేగితే డీసీకి ట్రబుల్స్ తప్పకపోవచ్చు. బ్యాటింగ్ లో లక్నో సూపర్ జైంట్స్ బలంగా ఉంది. ఇప్పటి వరకు నికోలస్ పూరన్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 4 ఇన్నింగ్స్లో 178 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 169.52. డెత్ ఓవర్లలో నికోలస్ పూరన్ ఇంపాక్ట్ చూపించాడు. సీజన్ లో ఇప్పటి వరకు అన్స్టాపబుల్ అనిపించుకున్నాడు. ఎల్ఎస్జీకి క్వింటన్ డికాక్ కూడా కీలకమే. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ఇషాంత్, నోర్జే, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ పై డికాక్ కు మెరుగైన రికార్డుంది. 4 64 పైగా యావరేజ్ తో 193 పరుగులు సాధించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. స్టోయినిస్, బదోని, దేవదత్ పడిక్కల్ కూడా మెరిస్తే భారీ స్కోర్ ఖాయం. ఎల్ఎస్జీ పేస్ విభాగంలో మార్పులు తప్పేలా లేవు. చూడ్డానికి బలంగానే ఉన్నా డీసీ మాత్రం అంచనాలు అందుకోలేకపోతోంది. అన్ని విభాగాల్లోనూ రాణించలేకపోతోంది. డీసీ బ్యాటింగ్ యూనిట్ యావరేజ్ 23.35 మాత్రమే. అన్ని టీంల కంటే పంత్ టీం యావరేజే తక్కువ. స్పిన్ బౌలింగ్ లో డీసీ బ్యాటింగ్ యావరేజ్ 28.44. ఈ గణాంకాలు పంత్ జట్టును కలవర పెడుతున్నాయి. ఇప్పటి వరకు ట్రిస్టన్ స్టబ్స్ మాత్రమే బెటర్ గా కనిపిస్తున్నాడు. డీసీ తరపున టాప్ స్కోరర్ గా ఉన్నాడు. స్పిన్నర్లపై 207 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. 174 పరుగులు సాధించాడు. వార్నర్, పంత్, పృథ్వీషా నుంచి మెరుగైన ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బయటి వేదికల్లో 2022 నుంచి జరిగిన మ్యాచ్లో డీసీ 17 మాత్రమే గెలిచింది. ఎల్ఎస్జీ 2022 నుంచి ఇప్పటి వరకు సొంత మైదానంలో 18 మ్యాచ్లు ఆడింది, అందులో 9 మ్యాచ్లు గెలిచింది. మొత్తంగా అభిమానుల్లో డీసీ ఎల్ఎస్జీ మ్యాచ్ ఆసక్తిని పెంచుతోంది.